తెలుగు నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అండి. ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ కూడా మా ఛానల్ తరపు నుంచి తెలుగు నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుగులో మాట్లాడుకునేటటువంటి ఒక సంస్కారవంతమైన పదం నమస్కారం. సో అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈరోజైతే మనం మన తెలుగు వారి ఇళ్లలో ఎప్పుడూ ఎంతో గొప్పగా ఉండేటటువంటి భగవద్గీత, భగవద్గీతలో ఉన్నటువంటి కీలక అంశాల గురించి ప్రముఖ ఆధ్యాత్మిక పరులు, సామాజిక విశ్లేషకులు అయినటువంటి రామకృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రామకృష్ణ. భగవద్గీత అసలు మన తెలుగు వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టమైనటువంటి గ్రంథం. దాదాపుగా ఇంతకుముందు చాలా ఇళ్లలో కనిపించేది, వినిపించేది కూడా. క్రమక్రమంగా ఈ ఆధునిక యుగంలో ఆ వినికిడి, ఆ కనిపించడం రెండు కూడా తగ్గుతున్నాయి. అయినప్పటికీ దాని ప్రాభావం ఎక్కడ తగ్గలేదు. విదేశాల్లో సైతం భగవద్గీత ప్రాభావం అలానే ఉంది. సో భగవద్గీత వల్ల నేటి మానవాళికి ఏమైనా ఉపయోగం ఉందంటారా? ఆ ఉపయోగం గురించి క్లుప్తంగా ప్రేక్షకుల కోసం. నేటి మానవాళికి భగవద్గీత అవసరం ఎంతైనా ఉంది. 5000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ యుద్ధ భూమిలో చెప్పిన ఈ భగవద్గీత 700 శ్లోకాలతో మన నిత్యం మానవునికి కావలసిన, ఈరోజుకి 5000 సంవత్సరాల తరువాత కూడా ప్రతి జీవితానికి కావలసిన చాప్టర్లు అందులో 18 ఉన్నాయి. ఆ 18 చాప్టర్లు చదువుకుంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆనందంగా మనిషి జీవించగలుగుతాడు. దానికి ఈ భగవద్గీత ఉపయోగం ఎంతైనా ఉంది. సార్, భగవద్గీతలోని సాంఖ్య యోగం అని ఒక యోగం ఉంది. సాంఖ్య అంటే నెంబరింగ్ అని అర్థం. ఈ యోగానికి నెంబర్కి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ సాంఖ్య యోగం అనేది అని ప్రత్యేకత ఏంటి? భగవద్గీతలో 18 చాప్టర్స్, 18 యోగాలు ఉన్నాయి. ఒక్కొక్క చాప్టరు ఒక్కొక్కటి ప్రత్యేకమైనటువంటి జ్ఞానం. ఈ సాంఖ్య యోగం అనేది సమగ్రమైన జ్ఞానం. ఈ నెంబరింగ్ సాంఖ్యయోగం అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మన మానవ శరీరంలో ప్రకృతితో కలిపి 24 తత్వాలతో రన్ అవుతుంది. మన బాడీ పనిచేయాలన్నా, ఈ ప్రకృతిలో మనం కలిసి మనం లైఫ్ బ్రతకాలన్నా 24 పార్ట్లు మన నీటిలో పనిచేస్తున్నాయి. ఈ 24 తత్వాల 25వ తత్వం పరమాత్మని కలియడమే సాంఖ్యయోగం నెంబర్ అనమాట. 25వ తత్వంలో కలియడం వలన దీనికి సాంఖ్యయోగం అని పేరు వచ్చింది. ఇది భగవద్గీతలో వెరీ ఇంపార్టెంట్ చాప్టరు. మొత్తం భగవద్గీతలో టోటల్ ఎసెన్స్ ఈ సాంఖ్యయోగంలో ఉంది. కంప్లీట్గా 24 తత్వాలు కలిసి ఒక 25వ తత్వంలోకి ఎంటర్ అవ్వడం సాంఖ్యయోగం తాలూకు సారాంశం ఫైనల్గా. ఓకే, సాంఖ్యయోగం తర్వాత ఈ ఆత్మ జ్ఞానం, ఆత్మ జ్ఞానం అనేది ఉంటుంది. ఆత్మకి జ్ఞానం, ఆత్మ జ్ఞానం మనిషి పొందడం, ఈ రెండు కూడా కొంచెం డిఫరెంట్ థింగ్స్. అది ఎలా భగవద్గీతలో దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మనిషికి భయం అనేది ఉండదు. అంటే ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక ఆత్మ అనేది ఉంటుంది. ఆత్మ ఇది నథింగ్ బట్ ప్రాణం. మనలో ఉన్నటువంటి డెడ్ బాడీ కాకుండా మనలో ఉన్నటువంటి ప్రాణం అనే ఆత్మ అని వర్డింగ్. మన ఫింగర్ టిప్స్, మన వేణుముద్రలంత పార్ట్ మన శరీరంలో ఉంటుంది ఈ ఆత్మ. ఈ ఆత్మ అనేది అగ్నితో కాల్చినా కాల్చదు, నీటితో తడిపినా తడవదు, కత్తితో కొట్టినా ముక్కలవ్వదు, దేనితోటి కూడా చిరస్థాయిగా నాశరహితంగా ఉంటుంది. కాబట్టి మన మానవ శరీరంలో మనం మరణించిన తర్వాత మన బాడీ నుంచి ఆత్మ ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. అదే ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకుంటే మనిషి చనిపోయినా సరే బాధపడవలసిన అవసరం ఉండదని. కాబట్టి ఆత్మజ్ఞానం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఈ సాంఖ్యయోగంలో ఉంది. ఆత్మజ్ఞానం, ఆత్మ అనేది నశించలేనిది, అది చిరస్థాయిగా ఉంటుందని చెప్పడం ఆత్మజ్ఞానం. దాన్ని తెలుసుకోవడం మన భగవద్గీత సారాంశం. నెక్స్ట్ జనన మరణ చక్రం అని ఒకటి భగవద్గీతలో ఎక్కువగా చాలా సార్లు అంటూ ఉంటారు. ఆ జనన మరణ చక్రం ఏంటి, ఎలా ఉంటుంది అది? మనం చిన్నప్పుడు ఒక బేబీగా ఉన్నప్పుడు 1 ఇయర్ నుంచి 75 సంవత్సరాలు మన బాడీలో మార్పులు
వచ్చిన అలా గ్రాడ్యువల్గా 20, 30, 50, 60, 75 సంవత్సరాలు మన బాడీ మారుతుంది కానీ మనలో ఉన్నటువంటి ఆత్మ అనేది మారదు. సో మన బాడీ మనం మనం మాసిపోయిన బట్టల్ని తీసేసి కొత్త బట్టలు వేసుకున్నట్టుగా మన శరీరం, ఈ శరీరం అవసరం తీరిపోయిన తర్వాత మరణించిన తర్వాత మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ మరొక శరీరంలోకి ప్రవేశిస్తుంది. సో ఇది జనన మరణ చక్రం. మన భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిన అంటే మరణించడం పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి మళ్ళీ జన్మం తప్పదు. దానివల్ల నువ్వు దానివల్ల బాధపడవలసిన పని లేదు. సో అని ఈ లైఫ్ అండ్ డెత్ గురించి, ఈ జనన మరణ చక్రం గురించి సాంఖ్యయోగంలో కృష్ణ పరమాత్మ చెప్పాడు. నిష్కామ కర్మ అనేటటువంటి ఒక పదం భగవద్గీతలో వెలువడుతుంటుంది. ఈ నిష్కామ కర్మ అంటే ఏంటి? అది ఇప్పుడున్న జనరేషన్లో ఎంతవరకు అది అమలవుతుందంట? మొత్తం భగవద్గీత, టోటల్ భగవద్గీత యొక్క ఫిలాసఫీ ఈ నిష్కామ కర్మ. దాంట్లో కర్మణ్యవాధికారస్తే మా ఫలేషు కదాచన మా ఫల కర్మ హేతుకు సంఘో స్వకర్మని. కర్మలను చేయటం అందే నీకు అధికారం కలదు, కర్మ ఫలాన్ని నువ్వు ఆశించకు. అది మెయిన్ భగవద్గీత ఫిలాసఫీ. ఈరోజు చాలామంది స్టూడెంట్స్ ఐఐటీస్ ఐఐటీకి చదువుతూ ఒకవేళ రాకపోయినా సరే వాళ్ళు సూసైడ్ చేసుకొని వర్రీ అయిపోయి టెన్షన్ పెట్టుకుంటారు. ప్రతిఫలాన్ని ఆశించకు, నీ పనిని నువ్వు నీ శ్రద్ధతో చెయ్యి. అది కర్మయోగ నిష్కామ కర్మ అంటే నీ చేతిలో ఏమీ లేదు, నీకు డెస్టినీ, నువ్వు ఎంతో కష్టపడినా సరే నీకు దైవ సహాయం కూడా ఉండాలి. సో ప్రతిదీ కూడా నీ ఫలాపేక్ష లేకుండా నువ్వు కష్టపడి చేయడం, దానివల్ల నీవు బాధపడవలసిన ఉండదు. ఒక బిజినెస్ చేస్తారు, వాళ్ళకి అదృష్టం ఉంటే వస్తుంది, లేకపోతే చాలామంది బిజినెస్లో ఫెయిల్ అయిపోతారు. కానీ దాని ఫలాపేక్ష లేకుండా నువ్వు సిన్సియర్గా నీ పని చేయడం, అదే మెయిన్ కర్మయోగ నిష్కామ కర్మయోగం. అంటే ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నీకు ఇచ్చినటువంటి ఏదైతే వర్క్ ఉందో దాన్ని కంప్లీట్గా చేయడం. డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. ఓకే, యు డూ యువర్ వర్క్, డోంట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్. అంటే అది రిజల్ట్ అనేది గుడ్ అయినా బ్యాడ్ అయినా నువ్వు ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండాలి, అంతా దైవ నిర్ణయం. ఓకే సార్, స్థిత ప్రజ్ఞత అనేటటువంటి పదం కూడా భగవద్గీతలో ఎక్కువగా వినపడుతుంటుంది. ఈ స్థిత ప్రజ్ఞత అంటే ఏంటి? దాని తాలూకా అర్థం ఏంటి? ప్రెజెంట్ ఉన్న జనరేషన్లో ఆ స్థిత ప్రజ్ఞత అనేటటువంటి గుణం ఎంతవరకు మనకు కనబడుతుంది? స్థిత ప్రజ్ఞత అంటే కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ ఒకలాగే స్పందించడం. బాగా ఎంజాయ్మెంట్స్ వచ్చాయి నాకు, నేను అనుకున్నవన్నీ సాధించామని హ్యాపీ ఫీల్ అవ్వచ్చు. అలాగే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా ఎన్నో ట్రబుల్స్ రావచ్చు. ఏ దేన్నైనా ఒకేలాగా తీసుకోవడం, అదే రిసీవింగ్ ప్రోయాక్టివ్. ఒక సముద్రంలో నదులన్నీ కలిపి వెళ్ళి ఒక సముద్రంలో చేరుతాయి. సముద్రానికి ఈ నదులు వచ్చి కలిసినా సముద్రం మారదు. అది నిచ్చిన స్థితిలో ఎన్ని నదులు వచ్చినా, ఒక 100 నదులు వచ్చి సముద్రంలో కలిసినా సరే సముద్రం మారదు, తన నిచ్చిన స్థితి పోదు. అలాగ మనలో ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా అన్నిటినీ ఒకేలాగా తీసుకోవడమే స్థిత ప్రజ్ఞత. ఎప్పుడు మైండ్ని బ్యాలెన్స్ కంట్రోల్, కోపం కానీ రాగం కానీ భయం కానీ ఏమీ లేకుండా అన్ని ఆస్పెక్ట్లోని తన కంట్రోల్ తప్పకుండా ఉండేవాడే అతన్నే యోగి అంటారు, అతన్నే స్థిత ప్రజ్ఞుడు అంటారు. భగవద్గీతలో మోక్షం అని అంటూ ఉంటారు, అంటే మోక్ష ప్రాప్తి కలిగింది, మోక్షం వచ్చింది అని అంటుంటారు. అసలు మోక్షం అంటే ఏంటి? భగవద్గీతలో మోక్షం గురించి ఏ విధంగా చెప్పారు? మోక్షం అంటే యాక్చువల్గా అది చాలామంది ఏమనుకుంటారంటే మనం ఇక్కడ చనిపోయిన తర్వాత మన స్వర్గలోకానికి మనం ఈ లైఫ్ అయిపోయిన తర్వాత స్వర్గలోకానికి వెళ్ళిపోవడం మోక్షం అనుకుంటారు. అలా కాదు, ఇక్కడ ఉంటుండగానే మన సర్వకర్మల్ని ఛేదించి దేవుడి గురించి నిరంతరం ఆలోచిస్తూ ఫలాపేక్ష లేకుండా నిష్కామ కర్మగా చేస్తూ నిరంతరం చనిపోయేటప్పుడు కూడా ఆ దైవ నామస్మరణతో చనిపోతే తరువాత జీవితంలో
ఈ ఈ జీవితంలో చనిపోయే ముందు దైవనామస్మరణ చేస్తూ చనిపోతే నెక్స్ట్ జీవితంలో కూడా అతను మంచి భక్తుడుగానో లేకపోతే మంచి ఇదిగానో ఈ జన్మతాల యొక్క ప్రతిఫలం నెక్స్ట్ దీంట్లో ఉంటుంది. దాన్ని మోక్ష ప్రాప్తి అంటారన్నమాట. బ్రాహ్మీ స్థితి అంటే ఈ నిరంతరం దైవనామస్మరణ చేస్తూ దేవుడినే ఇచ్చేస్తూ కర్మ పని చేస్తూ కర్మలన్నీ త్యజిస్తూ స్థితప్రజ్ఞనుగా ఉంటూ యోగ రూపంలో ఉండడమే మోక్షం అంటారు. దాన్ని మోక్ష ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు మన తెలుగు నిధి కార్యక్రమంలో నిష్కామ కర్మ స్థితప్రజ్ఞుడు నటి మంచి పదల తాలూకా అర్థాలు సాంఖ్య యోగం యొక్క మొత్తం సారాంశాన్ని తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ మరొక ఎపిసోడ్లో మరిన్ని మంచి విషయాలను తెలుసుకుందాం. అయితే ఇవేవైతే సాంఖ్య యోగంలో ఉన్నాయో వీటన్నిటినీ గనక ఇప్పటి జనరేషన్ వాటిని తూచా తప్పకుండా ఆచరించగలిగితే ఖచ్చితంగా మనం చాలా గొప్ప ఉన్నత స్థాయికి చేరుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అది భౌతికంగా కాదండి, మానసికంగా ఒక ప్రశాంతతతో మనం ఉండటం, దాంతో మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోవటం కూడా చాలా ఈజీ అవుతుంది. సో భగవద్గీత మొత్తం చెప్పేటటువంటి ప్రత్యేకమైనటువంటి సారాంశం ఏది అంటే, ఎక్కడ ఎప్పుడు కూడా అటు మంచికైనా ఇటు చెడుకైనా కూడా తొలికిసలాడకుండా ఎక్కడ తడబడకుండా ఉండేటటువంటి ఒక గొప్ప పటిష్టమైనటువంటి గుణాన్ని కలిగి ఉండాలి. అదే మెయిన్ సారాంశం. అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో మరొక యోగం దాని తాలూకా ప్రత్యేకతలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.